సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీని యొక్క ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ఏ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఉంది, దీని యొక్క ఎక్స్ట్రా రూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, సో డౌన్ పేమెంట్ ఎంత పే చేయాలి, సో ఎవరు ఈ బైక్ అనేది తీసుకోవాలి, అలాగే 2024లో వచ్చిన చేంజెస్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు కంప్లీట్గా క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఒకవేళ ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీ ముందు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్దు వెళ్దు వెళ్ళదు, బైక్ వెళ్దండి, క్లోజ్లో ఉంది. సైడ్ నుంచి వెళ్తుంది, ఒకవేళ మీరు ఏమైనా పాసిబిలిటీ ఉంటే సైడ్ నుంచి వెళ్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత విశాల హృదయం, ఈ మాట గురజాడవారు వింటే. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హెరిటేజ్ మనకి 2024 సంబంధించిన టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V యొక్క బైక్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది. సో రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది కదా. సో ఇది ఇంకా మనకి ఏ కలర్స్లో అవైలబుల్గా ఉందో మీకు ఫర్దర్గా చెప్తాను. ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క 360 డిగ్రీ వ్యూ చూద్దాం, తర్వాత మనం 1x1 ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుందాం. సో 360 డిగ్రీ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, అలాగే టాప్ వ్యూలో మనకి బైక్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది 2020mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే విడ్త్ వచ్చేసరికి 790mm అయితే ఉంటుంది, అలాగే ఓవరాల్ హైట్ వచ్చేసరికి 1050mm అనేది ఈ బైక్ యొక్క ఓవరాల్ హైట్ అయితే ఉంటుంది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 180mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160mm ఉంటే సరిపోతుంది, బట్ దీంట్లో మనకి 180mm ఇచ్చారు కాబట్టి మీరు ఆన్ రోడ్ చేసినా ఆఫ్ రోడ్ చేసినా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, హ్యాపీగా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే 800mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే 5.8 అయితే ఉంటాను హైట్ అనేది, సో నాకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. సో ఒకవేళ మీరు 5.5, 5.6 కన్నా ఎవో ఉంటే కనుక మీరు ఈజీగా ఈ బైక్ అనేది రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే, ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ వచ్చేసరికి 152 kg వెయిట్ అయితే ఉంది. సో నాకైతే మరీ అంత ఓవర్ వెయిట్ అయితే అనిపించలేదు, ఒకవేళ మీరు షార్ట్ రైడర్స్ అయితే కనుక కొంచెం మీకు వెయిట్ అయితే అనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ఇంజిన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో 197.75 cc సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve మనకి ఆయిల్ కూల్డ్ BS6 ఫేజ్ 2 కంప్లైంట్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ SI ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క మాక్సిమం పవర్ సరికి 20.82 psi 9000 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చేసరికి 17.25 Nm 7500 rpm అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఇంజిన్కి గార్డ్గా మనకి ఇంజిన్ కౌల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. 200 cc ఉన్న అదర్ కాంపిటేటర్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పాలి. సో దీన్ని నేను రైడ్ అయితే చేశాను, రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేస్తూ అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఈ వీడియో మీకు కంప్లీట్ వాక్ అరౌండ్ రివ్యూ మాత్రమే అప్డేట్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సస్పెన్షన్ అనేది ఫ్రంట్ సైడ్ మనకి షోవా బ్రాండ్ నుంచి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ మనకి. సో డ్యూల్ కలర్లో మనకి ఇక్కడ సస్పెన్షన్ అయితే కనిపిస్తుంది, అలాగే సస్పెన్షన్ క్యాప్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో లోపలికి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ అనేవి వెళ్లకుండా సస్పెన్షన్ క్యాప్స్ అయితే యూజ్ అవుతాయి. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి మోనోషాక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అడ్జస్ట్ చేసుకోవడానికి తెలియదన్నమాట సస్పెన్షన్ అనేది బ్యాక్ సైడ్ అయితే. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 270mm పెడల్ డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో మనకి ABS రింగ్ అయితే కనిపిస్తుంది. సో నార్మల్ డిస్క్ బ్రేక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి పెడల్ డిస్క్ బ్రేక్స్ మనకి హీట్ అనేది కొంచెం త్వరగా అయితే రిడ్యూస్ అవుతుంది. సో దీనివల్ల మనకి బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మనకి 240mm డిస్క్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో కూడా మనకి ABS రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే మనకి ఈ బైక్ అనేది డ్యూయల్ ఛానల్ ABSతో మనకి రావడం జరుగుతుంది. సో డ్యూయల్ ఛానల్ ABSతో రావడం వల్ల మీకు బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్ సైడ్ మనకి 90x90 70 inch ట్యూబ్లెస్ ఎలా వీల్స్తో రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది, ఇంకొంచెం బ్రాడ్ అయితే ఇచ్చి ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ కూడా మనకి 130x70
70 నుంచి ట్యూబ్లెస్ ఎలా వీస్తూ రావడం జరుగుతుంది. సో మనకి ఇవి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ మనకి రేడియల్ టైర్స్ అయితే యూజ్ అయితే చేశారు. సో టైర్స్ డిపార్ట్మెంట్లో ఇంకొంచెం బ్రాడ్ టైర్స్ ఇచ్చి ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ మనం కూడా చూడొచ్చు, సైడ్ స్టాండ్ ఉంటుంది, అలాగే సెంటర్ స్టాండ్ రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఏది కూడా అయితే మిస్ అయితే చేయలేదు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో మనకి ఆఫర్ అయితే చేస్తున్నారు. సో గియర్ షిఫ్టింగ్ కూడా మనకి స్మూత్గానే ఉందని చెప్పాలి. కొంచెం మనకి అప్ చేసినప్పుడు స్మూత్ ఉంది, కానీ కొంచెం డౌన్ చేసినప్పుడు కొంచెం మనకి హార్డ్ అయితే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి రైడర్కి సంబంధించిన ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ మనకి మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండింటి యొక్క క్వాలిటీ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే సారీ గైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సారీ గైడ్ మనకి లేడీస్కి యూజ్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసుకుని మనకి స్టెప్ అప్ ఫుట్ రెస్ట్ అనేది ఇక్కడైతే మిస్ అయిందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే, డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్తో మనకి రావడం అనేది జరుగుతుంది. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఒకసారి చైన్ లూప్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఇన్స్టెంట్ పికప్ అయితే వస్తుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే, సీట్ అనేది స్ప్లిన్ సీట్తో రావడం జరుగుతుంది. అంటే రెండు సీట్లు అయితే ఉంటాయి, రైడర్కి ఒకటి, పిలియన్కి ఒకటి, రెండు సీట్లు అయితే ఉంటాయి. అలాగే సీట్ యొక్క క్వశ్చనింగ్ కూడా మనకి బాగుందని చెప్పొచ్చు. అలాగే మనకి సీట్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఇక మన ఇది ఫ్యామిలీ సెట్ అవుతుందా లేకపోతే యూత్కి సెట్ అవుతుందని మాట్లాడుకుంటే కనుక, ఖచ్చితంగా ఒకవేళ మీరు యూత్ అయితే కనుక ఈ బైక్ అయితే తీసుకోండి, ఫ్యామిలీకి అయితే మాత్రం అసలు రికమెండ్ చేసే బైక్ అయితే కాదు. అలాగే బ్యాక్ సైడ్ మనకి స్ప్లిన్ గ్రాబ్రెల్స్తో మనకి బైక్ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే, ట్యాంక్ యొక్క లుక్ అయితే చూడొచ్చు మనకి ఇక్కడ కంప్లీట్గా రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి టీవీఎస్ లోగో అయితే కనిపిస్తుంది. టీవీఎస్ లోగో అంటే మనకి హార్సే కదా. సో హార్స్ యొక్క డిజైన్ అయితే మనకి కనిపిస్తుంది. అలాగే ఆర్టీఆర్ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో రెడ్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. సో ఇది మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అయితే మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ వచ్చరికి 12 లీటర్స్ ట్యాంక్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే, ఈజీగా ఒక 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ యూజ్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందో. సో కింద కామెంట్ చూసే వాళ్ళు కూడా ఈ బైక్ యొక్క మైలేజ్ అయితే తెలుసుకుంటారు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే, హ్యాండిల్ బార్ అనేది క్లిప్ అనే హ్యాండిల్ బార్స్తో మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే బాగానే ఉందని చెప్పొచ్చు. మనకి ఫుట్ ప్యాక్స్ అనేవి మనకి మిడిల్ ఆఫ్ ది బైక్ కాకుండా కొంచెం మనకి బ్యాక్వర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి మన లెగ్స్ అనేవి అంటే మన థైస్ అనేవి ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ట్యాంక్కి అయితే అటాచ్ అయితే అవుతున్నాయి అని చెప్పొచ్చు. అలాగే మనకి సీట్ కూడా కొంచెం బ్యాక్వర్డ్ అయితే ఉంది. అలాగే మనకి ఈ హ్యాండిల్ బార్ కూడా కొంచెం వైడ్ అయితే ఉండడం వల్ల మనం మరీ అంత బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే లేదు. ఎగ్జాక్ట్గా మనం స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉండి మనం ఈ బైక్ అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే హ్యాండిల్ బార్ విధంగా స్విచ్చెస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ యూజువల్గా అన్ని బైక్స్లో ఉన్నట్టు డెడికేటెడ్ పాసెస్ ఉంది. హై బీ లో బీ సంబంధించిన స్విచ్చెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఐ బటన్ అయితే ఉంది కదా, దీని ద్వారా కన్సోల్లో ఉండే కొన్ని ఫీచర్స్ అయితే మనం ఆపరేట్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సిగ్నల్ ఇండికేటర్ సంబంధించిన స్విచ్చెస్ అయితే ఉన్నాయి. ఇంకా కింద చూసుకుంటే మనకి హార్న్ అయితే ఉంది. సో హార్న్ యొక్క లౌడ్నెస్ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్లో మనకి డెడికేటెడ్ ఇంజిన్ కిల్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకా కింద చూసుకుంటే మనకి మోడ్ అనే ఒక బటన్ అయితే ఉంది. ఈ బటన్ ద్వారా మనకి కన్సోల్లో 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. స్పోర్ట్స్ మోడ్, రైడ్ మోడ్, అర్బన్ మోడ్ అని చెప్పేసి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇవి మనం రైడ్ చేసినప్పుడు స్విచ్ అవ్వడానికి ఈ బటన్ అయితే యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఇంకా కింద చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఒక బటన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకా కింద చూసుకుంటే మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది, ఎటువంటి కిక్ రోడ్ ఆప్షన్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే దీంట్లో మనకి 3-step అడ్జస్టబుల్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అనే బ్రేక్ లివర్స్తో రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు లాంగ్ ఫింగర్స్ ఉన్నట్టు కనుక దీన్ని మీరు దూరంగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు షార్ట్ ఫింగర్స్ ఉన్నట్టు కనుక ఈ బ్రేక్స్ అండ్ క్లచ్ లివర్స్ అనేవి దగ్గరికి అయితే పెట్టుకోవచ్చు. సో మనకి స్మూత్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు క్లచ్ లివర్స్ అనేవి, అలాగే బ్రేక్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం రైడింగ్ చేస్తున్నప్పుడు గేర్ షిఫ్ట్ చేయాలంటే మనం క్లచ్ అనేది పట్టుకోవాలని అవసరం లేకుండా సో గేర్ షిఫ్టింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క కీ అయితే చూడొచ్చు. కీ అనేది సింపుల్గా టీవీఎస్ లోగోతో మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే, కన్సోల్ అనేది దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది దీంట్లో అయితే తీసుకురావడం జరిగింది. సో యాజ్ యూజువల్గా మనకి కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయితే చేశారు. స్పీడోమీటర్ కానీ, ఓడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్ కానీ, గేర్ ఇండికేటర్ కానీ, క్లాక్ కానీ, అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ కానీ, ఏబిఎస్ ఇండికేటర్ కానీ, లో బ్యాటరీ ఇండికేటర్ కానీ, లో ఫ్యూల్ ఇండికేటర్ కానీ, సో ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అడిషనల్ గా మనకి దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ అయితే ఉంది. గూగుల్ ప్లే స్టోర్ లో మనకి టీవీఎస్ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఈ బైక్ కనెక్ట్ చేసినట్టు
కనుక. సో మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్ కానీ అలాగే టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ అన్ని కూడా మనకి దీంట్లో అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది దీంట్లో అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా కొంచెం యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ మధ్యలో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ కనిపిస్తున్నాయి కదా, దీని యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ మంత్ దీని యొక్క టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకుంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా బల్బ్ టైప్ టర్న్ ఇండికేటర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టెయిల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టెయిల్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ తో మనకి రావడం జరుగుతుంది. సో టెయిల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా కొంచెం యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా కింద చూసుకుంటే మనకి నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక బల్బ్ టైప్ లైట్ అనేది మనకి అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ కి అటు సైడ్ ఇటు సైడ్ మనకి రెండు రిఫ్లెక్టర్స్ అయితే మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 130+ అయితే మనం ఈజీగా అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ అనేవి లేకుండా అయితే. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేసరికి గ్లాసీ బ్లాక్, అండ్ సెకండ్ కలర్ వచ్చేసరికి పీల్ వైట్, అండ్ థర్డ్ కలర్ వచ్చేసరికి మ్యాట్ బ్లూ. సో ఈ 3 కలర్ ఆప్షన్స్ లో మనకి ఇది అవైలబుల్ అయితే ఉంది. సో ఇక ఫైనల్ గా మనం దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకునే ముందు దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది ఒకసారి వినిపిస్తాను. ఎగ్జాస్ట్ నోట్ విన్న తర్వాత దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ సరికి 145,770 రూపీస్ అయితే ఉంది. అలాగే ఆన్రోడ్ సరికి 177,910 రూపీస్ అనేది అమలాపురం టీవీ షోరూమ్ లో ఆన్రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ అనేది మీరు ఏ రేట్ బట్టి అయితే మీరు కొంచెం వ్యారీ అయితే అవుతుంది, ఇదైతే మీరు గుర్తించవచ్చు. అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 40,000 అండ్ అబౌ మీరు ఎంతైనా సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ అయితే చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం టీవీఎస్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ లేకపోతే డౌన్ పేమెంట్స్ కానీ ఎగ్జాక్ట్ గా మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మీరు ఇంకా మా ఛాన్స్ కోరుకుంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.